ప్రైజ్ లార్డ్ గుడ్ మార్నింగ్ నాకు కూడా రోజు ప్రైజ్ లార్డ్ చెప్తూ గుడ్ మార్నింగ్ చెప్తున్నా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ఆశీస్సులు ఆశీర్వాదములను దేవుడు ప్రతిరోజు ఈ దినము కూడా మీకు కలుగునుగాక ఆమేన్ అమ్మా నిజంగా మన కోసం ఒక మంచి ప్రార్థన చేసే ఒక మరి మంచి తల్లి కానీ తండ్రి కానీ మీ సేవకులు కానీ మీ సేవకురండ్లు కానీ మీకోసం నిత్యము ప్రార్థన చేసేవారు ఎంత చక్కగా ఉంటారంటే ఏ సంఘం అయితే పల్లిస్తూ ఏ సంఘములో సేవకులు వారి బిడ్డల కొరకు వారి ఆత్మీయుల కోసం కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రతిరోజు దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తారో వారు నిజంగా దేవుని మందిర ఆవరణంలో పచ్చని ఒలీవ మొక్కలై వారు జీవించెదరు అనే వాగ్దానము వారి ఎడల నెరవేర్పు దేవుడు చేయబోతున్నాడు ఆమేన్ హల్లెలూయా దేవుని బిడ్డ మంచి సంఘంలో ఉండు మంచి సేవకుల చేతిలో ఉండు మంచి ఆత్మీయమైన సంఘము ఆత్మీయమైన నీ సేవకుల చేతిలో ఎదుగు అప్పుడు దేవుడు ప్రతి విషయంలో కూడా నిన్ను కాచి కాపాడుతాడు అయితే ఈరోజు మనం వాగ్దానం యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం మీరు అందరికీ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈ వచనం మనం చదివేటప్పుడే చక్కటి పైనున్న ఆ స్టోరీ అంతా మనకి తెలుసు కానీ అదంతా నేను చెప్పను కానీ ఒక్క మాట మాత్రం నేను చెప్తా ఏంటంటే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను అంతటా వారు ఆ రాయి తీసివేసిరి యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు అమ్మ ఎంత చక్కటి వాగ్దానం కదా నిజంగా ఆ మాట ఎంత అద్భుతమైన మాట మరియతో దేవుడు చెప్తున్న మాట ఆమె కృంగిపోయినప్పుడు ఆమె ఇంట్లో ఒక్కగానొక్క తమ్ముడు చనిపోయినప్పుడు ఆమె పడుతున్న బాధ ఎంత వేదనకరమైందో తీర్చడానికి దేవుడే ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు నీ జీవితంలో కూడా దేవుని బిడ్డ దేవుడు నా ద్వారాలన్నీ మూసేశాడు ఇక అది జరగదు ఇక కుళ్ళిపోయింది దాన్ని వదిలేశాను ఇక నేను పట్టించుకోనిక నా వల్ల కాదిక ఇది ఊరికి అడిగి 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 ప్రార్థన చేసి చేసి అలసిపోయి ఉపవాసం ఉండి ఇంకా నా వల్ల కాదు ప్రభా శరీరము కృశించిపోయింది ఇక నా ఆత్మ నలిగిపోయింది నా మోకాళ్ళు నలిగిపోయినాయి నా కన్నులు గుంటలు పడినాయి అని బాధపడుతున్నావు కదూ నిజమే నిజం చెప్పు బాధపడుతున్నావు నువ్వే అమ్మా నేనా ఇంకెవరనుకోబాకు నువ్వే అలా బాధపడుతున్న ఆ మరియ జీవితంలో ఏం జరిగిందో నీ జీవితంలో కూడా ఈ రోజున దేవుడు ఆ కార్యమును చేస్తున్నాడు అలాంటి టైంలో ఆశ్చర్యముగా ఏంటంట ఆయన అడుగుతుంది మరియా యేసు ప్రభు చెప్తున్నాడు మరియా నీవు నమ్మినడల దేవుని మహిమను చూస్తావు ఎలా నమ్మాలి నాయన అసలు నమ్మటానికి ఇది నమ్మచక్యము కాని విషయం నమ్మితే జరిగేదా ఇది అసలు జరగదు ప్రభు అని ఆయన చెప్తూ నిజంగా నువ్వు నమ్మిడ దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పుచున్నాను దేవుని మహిమను నువ్వు చూడబోతున్నావు దేవుని బిడ్డ దేవునికి స్తోత్రం దేవుని మహిమను నీవు చూడబోతున్నావు ఖచ్చితంగా అందుకే దేవుడు అంటున్నాడు నీ సందేహం తీర్చడానికి నీ అపనమ్మకాన్ని కుదర్చడానికి నీ ప్రార్థనకి సమాధానం వస్తుంది అని చెప్పడానికి దేవుడు ఈ మాటను నీ కళ్ళ ముందు ఉంచాడు అందుకనే ఆయన ఆమె పడుతున్న బాధ ఆ వేదన ఎంత భయంకరమైందంటే చెప్పలేనంట అందుకే ఆ టైంలోనే ప్రభు ఆమెని వెతుక్కుంటూ వచ్చాడు తెలుసు ఆమె దేవునికి ఎంత చేసిందో పరిచర్య చేసింది ఇంకా ఇంట్లో చేర్చుకుంది ఆయనకున్న ధనము కూడా ఆయన కొరకు ఆ శిష్యుల కొరకు ఖర్చు పెట్టిన ఆ ఇంటిని దేవుడు మరుస్తాడా నువ్వు దేవునికి ఎన్నో చేస్తున్నావు నిన్ను మరుస్తాడా అమ్మా అమ్మా నువ్వు ఇస్తున్నావు మరుస్తాడా నిన్ను నువ్వు చేస్తున్న ప్రార్థన నువ్వు అర్పిస్తున్న కృతజ్ఞత స్తుతులు నీవు అర్పిస్తున్న కృతజ్ఞత కానుక మరుస్తాడా దేవుడు మరిచి ఏంటి ప్రభువా నాకేం చేయలేదు అనుకోబాకు అమ్మా అనుకోబాకు నేను నీతో చెప్పలేదా అని ఆయన చెప్పినందుకు ఆయన అంటున్నాడు యేసు కన్నులు పైకెత్తి తండ్రి నా మనవి నీవు వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఇప్పుడు నువ్వు కూడా చెప్పు తండ్రి నిజమేనా ఈరోజు నాతో మాట్లాడుతున్నావా ప్రభువా తండ్రి నా మనవి విన్నందుకు నా బాధ వేదన జ్ఞాపకం చేసుకున్నందుకు నా కన్నీరు నా ఉపవాసము
నేను అలసిపోయిన నా జీవితంలో ఊరట కలిగించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి ఈరోజు చెప్పగలిగితే అద్భుతమైన ఆశీర్వాదం నీ మీదకు వస్తుంది, దేవుని కృపని నావరిస్తుంది. అందుకే అంటున్నాడు, నీవు నమ్మినెడల దేవుని మహిమ నీవాగిపోయిన కార్యం మీద, నువ్వు ప్రార్థిస్తూ అలసిపోయిన విషయం మీద, నువ్వు కన్నీరు కారుస్తూ అంగలారుస్తూ ఓదార్పు లేకుండా నెమ్మది లేకుండా మరి వాళ్ళే కలవరపడుతున్నా నీ జీవితంలో, దేవుడు ఈరోజు ఏం చేయబోతున్నాడంట, కృతజ్ఞతాస్థుతులు చెల్లించే భాగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రభా, నా వల్ల కాదు, ఇక ఏదో నువ్వు మాట్లాడుతున్నావు అనుకుంటున్నా, మనస్సులో నవ్వనేలా అన్నాడు చేరాని దేవుడు. అబ్రహామా, నేను చెప్పిన మాట ఏంటి, మనస్సులో నిజమే, నీ మనస్సులోకి అలాంటి అల్ప విశ్వాసం వచ్చినా సరే ఈ రోజున దాన్ని తీసివేసుకుని నేను ధైర్యంగా ఉన్నాను ప్రభా, నిజంగా నా మీద నువ్వు నాకు చేసినది నాయన మర్యాదకు చేసింది, నా వేదను చూసిన దేవుడు నా జీవితంలో కూడా చేయబోతున్నావు, నేను నమ్ముచ్చున్నానని చెప్పు. అమ్మా, నేను నమ్ముచ్చున్నా, నేను కృతజ్ఞత వస్తా, నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తా ప్రభువా, నీకేది నా ఇంట్లో ఏముందో నీకు విలువైంది ఇస్తానని మొక్కుబడి చేసుకో ప్రభు. నీ జీవితంలో ఈరోజే నీవు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేంతగా ప్రభు నిన్ను ఆశీర్వించబోతున్నాడు, దీవించబోతున్నాడు, నెమ్మది ఇవ్వబోతున్నాడు, సమాధానం ఇవ్వబోతున్నాడు. అటువంటి కృప దేవుడు నీకును నీ కుటుంబానికి దినము దేవుడు అనుగ్రహించబడినగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి ధైర్యముగా విశ్వాసముగా, ఏకీభవించు నీవు నీ కుటుంబంతో నీ పరిస్థితులతో. ఈరోజు నువ్వెక్కడ ఉన్నా సరే ప్రభు సన్నిధిలో మరొకసారి చెప్పు, మరియతో మాట్లాడిన దేవుడు, మరియ కోసం కార్యం చేసిన దేవుడు, నా జీవితంలో కూడా కార్యం చేస్తున్నావు ప్రభు అని ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధమైన తండ్రి యెషయా, మీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంది. ఏ బిడ్డ అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థనలు చేసి నాయన కార్యము జరగలేదని వేసారి అలసిపోయిందో ఆ బిడ్డని ఇప్పుడే అయ్యా, ఇదిగోత నీ కుమారుడైనా నీ కుమార్తెయినా వారి జీవితంలో చిగురింపు కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక అయ్యా. కృతజ్ఞతాస్థుతులతో నీ మందిరానికి వచ్చే అంత ఆశీర్వాదము ఈ బిడ్డల మీదకి దినము దయచేయబడునుగాక. నీవే వారితో మాట్లాడుతున్నావు ప్రభా, ఈరోజు నీవే వారికి వాగ్దానం ఇస్తున్నావు తండ్రి. స్తోత్రాలు ప్రభువా, మీరు వారికి వాగ్దానం ఇచ్చి వారికి తోడయ్యుండి కృతజ్ఞులై సాక్షి బిడలుగా నీ సన్ని నిలుచుటకు సహాయం ఇచ్చమని, ఈరోజు అంతా కృపాక్షేమములు వారి వెంట ఉంచుతూ మీరు నడిపించమని యేసయ్య పరిశుద్ధనాన్ని బట్టి అడిగి వేడుకొని వచ్చున్నాను తండ్రి. ఆమేన్. మంచిదిరా ప్రైజులాడు. అమ్మా, నువ్వు నమ్మకం ఉంచు, కలవరపడబాకు, ప్రభు నీ జీవితంలో ఈ దినము కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. అటువంటి కృప దేవుణ్ణి కనుగ్రహించింది కాక. మంచిదిరా ప్రైజ్ లార్డ్.